సివిల్ డ్రెస్ లో ఉన్న ఒక పోలీస్ అధికారిపై మధ్యమత్తులో ఇద్దరు యువకులు దాడులకు పాల్పడ్డారు. కపిలేశ్వరపురం పుష్కరాల రేవ్ దగ్గర ఇద్దరు యువకులు మద్యం సేవిస్తుండగా సివిల్ డ్రెస్ లో ఉన్న ఎస్ఐ అది చూసి యువకులను ప్రశ్నించగా మధ్యమత్తులో ఉన్న యువకులు దురుసుగా ప్రవర్తించి ఎస్ఐ పై దాడి చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్ఐ చట్టవిరుద్ధంగా వారిని జీప్ కు తాడు వేసి లాక్కుని వెళ్ళడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఎస్ఐ వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి కొట్టడమే కాక యువకులిద్దరిని తాళ్లతో పోలీస్ జీపుకు కట్టి సినిమాటిక్ గా అత్యుత్సాహంతో పోలీస్ స్టేషన్ నుండి కపిలేశ్వరపురం పుష్కరాల రేవ్ వరకు పరిగెట్టించడంతో కపిలేశ్వరపురం గ్రామస్తులు ఆగ్రహానికి గురై యువకులు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నారని లాక్డౌన్ కారణంగా ఇక్కడకు వచ్చారని అందుచేత ఎస్ఐను గుర్తించక మద్యం మత్తులో దురుసుగా వ్యవహరించారని కానీ దానిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం మాని ఇలా అమానవీయంగా ప్రవర్తించడం అధికార దుర్వినియోగానికి పాల్పడమేనని ఊరంతా ఆందోళనకు దిగడం ఉన్నతాధికారులు వచ్చి ఎస్ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. Thank you.